తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జర్నలిస్టుల జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు, ఏపీ డబ్ల్యూజేఎఫ్ స్టేట్ నాయకులు ఆకుల అమరయ్య, జనసేన నియోజకవర్గ నాయకులు రాలింగి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ డబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేది పాత్రికేయులని అన్నారు. పెదపూడి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలంతో పాటు 10 లక్షల రూపాయలు కేటాయించారని, వచ్చే నెల మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏ అవసరం వచ్చినా పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ముందుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జర్నలిస్టులు మానసిక ప్రశాంతత కోసం క్రీడలను అలవాటు చేసుకోవాలని అన్నారు. అలాగే ఓఎన్జీసీ కేజీ బేసంలో జరుగుతున్న అవకతవకలను మీడియా బయటకు తీసుకువస్తే తాను సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని, అంతేకాకుండా కేంద్ర మంత్రితో రాజీనామా చేయించడానికి పోరాటం చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పాత్రికేయులతో సత్సంబాలు కలిగి ఉండాలన్నారు. అప్పుడే సమాజంలో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. ఏపీ డబ్ల్యూజేఎఫ్ స్టేట్ నాయకులు ఆకుల అమరయ్య మాట్లాడుతూ క్రీడలకు ఒక ప్రత్యేకత ఉంటుందని, పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తుంటారని, పాత్రికేయులు అందరికీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పాత్రికేయులకు ఇంటి వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సభాధ్యక్షులు జిల్లా ఏపీ డబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి సలీం మాట్లాడుతూ జిల్లాలో ఆదర్శంగా నిలవాలని ఈ పోటీని నిర్వహించామన్నారు. అనంతరం విద్యార్థులకు ముఖ్య అతిథులుగా నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ డబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్ రాజు, జిల్లా అధ్యక్షుడు ఏలియా, సీనియర్ జర్నలిస్ట్ సభ్యుల శివనారాయణ రెడ్డి, ఎంపీపీ జుత్తకు సూర్యకుమారి, పెదపూడి సొసైటీ చైర్మన్ పుట్ట గంగాధర చౌదరి, ఎంపీటీసీ సభ్యుడు తమలపూడి శివరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తగంటగా సాగిన టోర్నమెంట్ పోటీలో డబుల్స్ విభాగంలో పిఠాపురానికి చెందిన దత్తు కేవీ సత్యనారాయణ జట్టుకు ప్రథమ బహుమతి, తునుకు చెందిన ధర్మరాజు నాని జట్టుకు ద్వితీయ బహుమతి, కాకినాడకు చెందిన నవీన్ అంబాజీపేటకు చెందిన శ్రీనివాస్ జట్టుకు తృతీయ బహుమతి సాధించారు. సింగిల్స్ విభాగంలో రాయవరానికి చెందిన వంశీకి ప్రథమ బహుమతి, కేవీ సత్యనారాయణకి ద్వితీయ బహుమతి, రంపచోడవరానికి చెందిన సతీష్ బాబుకి తృతీయ బహుమతి సాధించారు. ఒక అరెంటెడ్ బిల్డింగ్ లో ఉండటంతో, అంటే పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్ లో ఉండటంలో దానికి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ప్రార్థనా కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామని వేదిక మీద ఉన్నటువంటి విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో. సరే సార్, సరే సరే పట్టుకోండి పట్టుకోండి ఒకసారి. కృష్ణాపురం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క జిల్లా చెట్లు ఏది దొరుకుతో చెట్లు పెట్టుకుంటాను, దానికి నన్ను పిలుస్తుంది పట్టుబడిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో ఇప్పుడు జిల్లా వారు కూడా వచ్చారు, వాటిని తదుపరి వారితో పాటుగా
నాడు చూస్తామంటే ఎప్పుడైనా చెప్పారు చాలామంది, చాలా విషయాలు చెప్పారు. అంటే మనకి ఏ రంగంలో ఉన్నా మనకి ఆరోగ్యం అనేది చాలా అవసరం. ఆరోగ్యం ఉండాలంటే మనకు కొన్ని వ్యాయామాలు చేయాలి తప్పదు. స్పోర్ట్స్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, లేదా వాకింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, ఏదైనా చేయాలి తప్పదు, చాలా అవసరం. కానీ విలేకరి వాక్యం మాట్లాడుతుంది, సో అది ఇది కాంబినేషన్ ఉన్నది రేర్. అయినా సరే మీరు చక్కగా ఆడారు, నా చూశాను అండి, చాలా చక్కగా చాలా బాగా ఆడారు. ఈ ఈ వయసులో ఎంత ఒత్తిడిలో ఉండి కూడా ఎంత బాగా ఆడతారంటే నిజంగా ఏ ఒత్తిడిలో ఇంకా బాగా ఆడతారు అనుకున్నాను. సో జర్నలిజం గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది ఇది బేసిక్గా. కానీ ఈరోజు స్పోర్ట్స్ సంబంధించిన విషయం కాబట్టి స్పోర్ట్స్ సంబంధించి చెప్తూ కొద్దిగా టచ్ చేసి వదిలేస్తాను. ముఖ్యంగా అబ్బాయి చెప్పాట ఈ తూర్పుగోదావరి జిల్లాకి ముఖ్యమైన యాంత్రంగా చెప్పారు స్పోర్ట్స్కి. అంబాజీపేట జర్నలిస్టు సంఘానికి 10 లక్షల మొత్తం గ్రాంట్ అయ్యి వచ్చింది నా తరఫున. మేము థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అని నువ్వు ఎక్కడ ఏది తిరిగినా సరే చివరికి వచ్చినట్టు నా కాన్ఫిడెన్స్, నా ప్రజలు, నా ప్రెస్, నాదన్న ఒక ఫీలింగ్ వస్తుంది. అంతేలా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక నా వదిలే సహాయం చేయలేకపోయాను. అయినా ఇందాక కోర్టులో ఉన్నప్పుడు కొత్త సోదరులు వచ్చి తిరుపతి వెళ్ళాలి అన్న ఒక కోరిక ఉంచారు. దానికి సంబంధించిన ఏ రకమైనా సరే చంద్రుడి రూపంలాగా, రాముడికి హనుమంతులాగా, లేకపోతే ఉడతాభక్తిగా ఏదైనా సరే ఉంటే దయచేసి ఫ్రీగా అడగండి. దేనికైనా సరే రెడీ. చాలా సంతోషం వ్యక్తం చేసుకుంటా ఉన్నా. ఎప్పుడో ఇటువంటి క్రీడలకి ఆఖరిగా అంబాజీపేట ప్రస్తుతం తీసినప్పటికీ ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తదుపరి ప్రశ్నలో పెద్ద చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకునేది చాలా విషయం. ప్రస్తుతం ఏర్పాటు కూడా 6 మాసాలు అయింది. ఆ రోజు కార్యక్రమంలో కూడా మేమంతా పాల్గొనడం జరిగింది. రానాటి నుంచి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతాం. ముఖ్యంగా 60 నియోజకవర్గంలో ప్రశ్నలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రతిసారి కూడా నేను నా వంతు సహకారం ఇక్కడ అనుపత్తిలో కానీ, రంగంపేట విషయంలో కానీ, ఇక్కడ పెదపూడి విషయంలో కానీ అందివ్వడం జరుగుతాను. అంతే ఇక్కడ పెదపూడి ప్రెస్ క్లబ్కు సంబంధించి గతంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం చేయాలని ఇక్కడ తరపు జరిగినప్పటికీ కూడా అది కార్యక్రమం కాల్చిన పరిస్థితుల్లో మరి ప్రెస్ మిత్రులందరూ రావడం, దానికి సంబంధించి ఇక్కడ పెదపూడిలో ఒక సైట్ కూడా అరేంజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నేను ఎమ్మెల్యే పర్సన్ నుంచి 5 లక్షలు ఇస్తూ మరో పార్లమెంట్ సభ్యులు మొదటి మోహన్ గారు కూడా 5 లక్షలు కేటాయించుకొని అనడం జరిగింది. వారు కూడా ఒక 2 రోజుల్లో కన్సెంట్మెంట్ ఇచ్చిన వెంటనే అది శాంక్షన్ చేసి తప్పనిసరిగా ఇక్కడ ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి కూడా కృషి చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా ఆల్రెడీ సరిగ్గా చెప్పారు.